యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్లో ఈ నెల 23న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. అయితే ఇతర దేశాల మాదిరిగా విమానాల్లో కాకుండా ప్రధాని మోదీ అత్యంత సురక్షితమైన రైలు బండిగా పేరొందిన ట్రైన్ ఫోర్స్ 1 రైల్లో ప్రయాణించి ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకునున్నారు. అయితే రష్యా దండయాత్ర నాటి నుంచి కీవ్లో విమానయానానికి భద్రత లేకుండా పోయింది. అటు రోడ్డు మార్గం కూడా సురక్షితంగా లేదు. దీంతో అప్పటినుంచి ఉక్రెయిన్ ఈ రైలు మార్గాన్ని ఎంచుకుంది. యుద్ధం కొనసాగుతున్న వేళ కీవ్కు వచ్చే వివిధ దేశాల అధినేతలను ఈ రైల్లోనే భద్రంగా తీసుకొచ్చారు. ఇటీవలి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ వంటి వారు దీంట్లో ప్రయాణించి కీవ్లో పర్యటించారు. అప్పటి నుంచి ఈ రైలు పేరు ట్రైన్ ఫోర్స్ 1గా స్థిరపడిపోయింది. యుద్ధం ప్రారంభంలో లక్షలాది ఉక్రెయిన్ వాసులను కూడా సురక్షితంగా ప్రాంతాలకు తరలించిన ఈ రైలు ఇప్పుడు దౌత్యపరమైన చర్చలకు లైఫ్ లైన్ గా మారింది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ పర్యటనకు వెళుతున్న భారత ప్రధాని మోదీ కూడా ఈ రైలులో అడుగు పెట్టనున్నారు. తొలుత పోలాండ్కు వెళ్లి అక్కడి నుంచి ఈ రైలులో 10 గంటలు ప్రయాణించి కీవ్కు చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలోనూ మరో 10 గంటలు ప్రయాణిస్తారని అధికారిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మోదీ ప్రయాణం కోసం భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇక ఈ రైలులో విలాసవంతమైన క్యాబిన్లు ఉన్నాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్, సోఫా, టీవీతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన పడక గది కూడా ఉందట. అయితే వార్ జోన్లో ఈ లగ్జరీ రైలును నిర్వహించడం అంత సులువు కాదు. అందుకే వీటి భద్రత కూడా అదే స్థాయిలో ఉండేలా ఉక్రెయిన్ అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. రష్యా దాడి కారణంగా తరచూ విద్యుత్ కోతలు ఎదురవుతున్న వేళ ఈ రైలు రాకపోకల వేళలకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ రైలు ద్వారా అత్యంత జాగ్రత్తగా రహస్యంగా ప్రపంచ నేతలను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. మరోవైపు గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఉక్రెయిన్లో పర్యటించనుండడం ఇదే తొలిసారి. కాగా రష్యా ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి ఆ రెండు దేశాలు దౌత్యపరమైన సంప్రదింపులు, చర్చలు జరుపుకోవాలని భారత్ మొదటి నుంచి చెబుతోంది. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఈ నెల 23న ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో కీవ్లో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.